మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సోనియా సింగ్ కొద్ది కాలం క్రితం ఈమె ఎవరో చాలా మందికి తెలియదు, కానీ రీసెంట్ టైంలో సోషల్ మీడియాను ఊపేస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై తలుక్కుమంటోంది. ఫస్ట్ సినిమానే ఏకంగా సాయిధరం తేజ్ తో తీసి ఇప్పుడు అందరి చూపును తిప్పుకుంది. అసలు ఎవరు ఈ సోనియా సింగ్? ఇంత పాపులర్ ఎలా అయింది? సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది? సోనియా సింగ్ పాపులర్ ఎలా అయింది అని తెలుసుకునే ముందు ఫస్ట్ తను ఎవరు అనే విషయం తెలుసుకుందాం. సోనియా సింగ్ మార్చి 31, 1998న మహారాష్ట్రలో పుట్టింది. పుట్టింది ముంబైలో అయినప్పటికీ తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయింది సోనియా. బీటెక్ కంప్లీట్ చేస్తూనే యాక్టింగ్ పై దృష్టి పెట్టింది. వెండి తెరపై ఎప్పటికైనా తనను తాను చూసుకోవాలని అనుకుంది. లేట్ చేయకుండా షార్ట్ ఫిలిమ్స్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. తక్కువ టైంలోనే వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లలో సోనియాకు ఆఫర్లు వచ్చాయి. వరుసగా ఓయ్ పద్మావతి, పెళ్ళైన కొత్తలో, రౌడీ బేబీ, న్యూ ఇయర్స్ గర్ల్ఫ్రెండ్, సాఫ్ట్వేర్ సావిత్రి, నాన్ తెలుగు గర్ల్ఫ్రెండ్, ఇలా చాలా వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్లలో నటించింది. తక్కువ టైంలోనే క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది సోనియా. దీంతో ఆమెకు యమలీలా సీరియల్లో అవకాశం వచ్చింది. అందులో కీ రోల్ పోషించింది సోనియా. ఇక్కడి వరకు కొద్ది మందికి మాత్రమే పరిచయం అయింది సోనియా. కానీ సోనియా టార్గెట్ సిల్వర్ స్క్రీన్. ఎప్పటికైనా సినిమాల్లో తన మార్కు క్రియేట్ చేయాలని అనుకుంది. ఓ షోకి తన కో ఆర్టిస్ట్ అయిన సిద్ధుతో కలిసి వచ్చింది సోనియా. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ జంటగా ఓ షోకి వచ్చి ఫ్యాన్స్కు ఫుల్ ఆన్ ఫన్ ఇచ్చారు. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతూ సోనియా అందరినీ నవ్వించింది. ఈ షోతో తెగ పాపులర్ అయింది సోనియా. సోనియాకు బిగ్గెస్ట్ అసెట్ ఆమె అందమైతే ఆమె పాపులర్ అవ్వడానికి మరో ప్లస్ పాయింట్ ఆమెకు వచ్చే రాని తెలుగు. ముంబైలో పుట్టిన సోనియాకు తెలుగు అంత చక్కగా రాదు. దీంతో ఆమె ఏం మాట్లాడినా అది డబుల్ మీనింగ్లనే అర్థమవుతోంది. అలా తన సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్తో ఎంత పాపులర్ అయిందో తన చిలిపి మాటలతో అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఫలితంగా సోనియాకు సినిమాలో ఛాన్సులు వచ్చిపడ్డాయి. ఏకంగా సాయిధరం తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో ఆమెకి కీలక పాత్రలో కనిపించింది. మూవీ ప్రమోషన్స్లో కూడా పాల్గొని సినిమా చూసేలా చేస్తోంది సోనియా. తనకు వచ్చేరాని తెలుగులో మాట్లాడుతూ అందరినీ నవ్విస్తోంది. ఇప్పుడు మరో 4 సినిమాల్లో కూడా నటిస్తోంది సోనియా. అన్నిటిలోనూ మంచి రోల్స్ అని చెప్తోంది. యూట్యూబ్ నుంచి తన కెరీర్ను స్టార్ట్ చేసిన సోనియా షార్ట్ టైంలోనే చాలా సక్సెస్ సాధించింది. ఇప్పుడు సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అటు తన నటన, ఇటు తన చిలిపి మాటలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తున్నాయి. దీంతో ఇప్పుడు సోనియా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. మరి సోనియా చేసే చిలిపి చేష్టలు మీకెలా అనిపిస్తున్నాయి? కామెంట్ చేయండి.